సంపన్న దేశంగా మారడానికి భారతదేశం పౌరులకు స్వేచ్ఛను అందించే స్థాయికి చేరుకోవడానికి ముందు అనేక పరీక్షలు మరియు కష్టాలను ఎదుర్కొనింది. ముస్లిం మొఘల్ చక్రవర్తుల పాలన నుండి బ్రిటిష్ వారిచే నియంత్రించబడే వరకు భారతదేశం అన్నిటినీ అనుభవించింది. దేశం ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నందున 1950లో రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఇది చాలా గర్వించదగిన విషయం. ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. ఇదంతా 1947లో బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ప్రారంభమైంది. నవంబర్ 1947లో రాజ్యాంగ ముసాయిదా అభివృద్ధి చేయబడింది మరియు రాజ్యాంగ సభకు సమర్పించబడింది. ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగం ఖరారు కావడానికి ముందు అసెంబ్లీకి 2 సంవత్సరాల పాటు చర్చలు మరియు సవరణలు జరిగాయి. జరిగిన సమావేశాలు ప్రజలకు తెలుపబడ్డాయి. ఇంకా అసెంబ్లీ నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించింది. కానీ అది వెంటనే అమల్లోకి రాలేదు. చార్టర్ను స్థాపించిన పత్రాలపై జనవరి 24, 1950న సంతకం చేయబడింది మరియు రాజ్యాంగం అధికారికంగా జనవరి 26, 1950న దేశానికి అమల్లోకి వచ్చింది. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన పదవీ కాలాన్ని ప్రారంభించిన రోజు కూడా ఇదే. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అది భారత ప్రభుత్వ చట్టాన్ని కూడా భర్తీ చేసింది. ఇంకా భారతదేశాన్ని ప్రజాస్వామ్య గణతంత్రంగా స్థాపించింది. ప్రజాస్వామ్యం మరియు న్యాయం దేశాన్ని నడపడానికి ఎంచుకున్న రోజు గుర్తుగా ఈ రోజును రిపబ్లిక్ డేగా జరుపుకుంటారు. భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు నాటి పరిస్థితులు అనైక్యతను ఆసరాగా చేసుకొని క్రమంగా పట్టు సాధించారు. రాజ్యాలు సంస్థలుగా ఉన్న దేశాన్ని విభజించి పాలించు విధానంతో హస్తగతం చేసుకున్నారు. 200 ఏళ్ల పాటు ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో ప్రాణత్యాగాలు, సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారతదేశం అవతరించింది. అయితే దీనిని రిపబ్లిక్ డే అంటారు. భారతదేశం నుంచి ఆంగ్లేయులను వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఓ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. పలు రకాల అంశాలతో చాలా కాలం పాటు రాజ్యాంగాన్ని ఏర్పాటుకు కృషి చేసి రూపొందించారు. 1950 జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడింది. అయితే జనవరి 26 ప్రాముఖ్యత తెలియని వారు ప్రస్తుత రోజుల్లో ఎందరో ఉన్నారు. జనవరి 26ను సాధారణ సెలవు రోజు అని అనుకుంటారు. ఇంటి పట్టున ఉండి సరదాగా కాలక్షేపం చేస్తారు. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారిని ఎంతోమంది స్మరిస్తున్నారు. జాతీయ సెలవు రోజున ఎంతోమంది వారి ఆదర్శాలను గుర్తు చేసుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నట్లు తొలి గణతంత్ర దినోత్సవం రాజ్పథ్లో జరగలేదు. ఇర్విన్ స్టేడియం అంటే ధ్యాన్చంద్ స్టేడియంలో జరిగింది. అప్పటి సరిహద్దు గోడ నిర్మించబడలేదు. మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉదయం కాకుండా మధ్యాహ్నం జరుపుకున్నారు. మన దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 6 గుర్రాల బగ్గీలో బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పుడు 31 ఫిరంగులతో వందనమిచ్చారు. ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఇండియాలో 1915 నుండి ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 26 2023న భారత్ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. జనవరి 26, 1950న మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడాన్ని స్మరించుకొని గౌరవించుకుంటూ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఆనందంగా గుండెల నిండా దేశభక్తితో జరుపుకునే దేశభక్తి పండగే ఈ గణతంత్ర దినోత్సవం. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్ మార్గంలో నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఇలా భారత త్రివిధ దళాలు భాగస్వామ్యంతో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున రిపబ్లిక్ డే పెరేడ్ జరుగుతుంది.
దేశం నలుమూల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఈ వేడుకలను టీవీలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ 3 థీమ్ ప్లాన్స్ చేశారు. అందులో ఒకటి ఇండియా అట్ ద రేట్ 75 కాగా, రెండోది 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ థీమ్ కానుంది. ఇక మూడో థీమ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ నారీ శక్తి, అంటే మహిళా శక్తి లేదా మహిళా సాధికారత. ఇండియాకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు కావడంతో ఇండియా అట్ ద రేట్ 75 థీమ్ ప్లాన్ చేశారు. ఇక 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించాలని కోరుతూ భారత్ ఐక్యరాజ్య సమితితో 2021లో ఒక ప్రతిపాదన తీసుకురాగా, ఈ ప్రతిపాదనకు 72 దేశాలు మద్దతు పలికాయి. దీంతో భారత్ డిమాండ్ మేరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2023ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని మరొక థీమ్గా తీసుకున్నారు. ఇక చివరి థీమైన నారీ శక్తి లేదా మహిళా సాధికారితకు భారత్ ఎప్పుడు పెద్దపీట వేస్తుందన్న సంగతి తెలిసిందే. మరి చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు ఫ్యాక్ట్ డెస్క్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్.